బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఒక షాక్ ఇచ్చింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే బొత్స సత్యనారాయణలకు తాజాగా ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంటే గవర్నర్కు రాసిన లేఖలకు సంబంధించిన లీకేజీ వ్యవహారంలో నిమ్మగడ్డ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు మంత్రులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణకు వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ గవర్నర్తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా బయటకి లీక్ అవుతున్నాయంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పిటిషన్ వేశారు. అయితే సిబిఐతో విచారణ జరిపించాలి అని, తాను గవర్నర్కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్ అన్నీ ఆఫీస్ నుంచి ఎలా బయటికి వస్తున్నాయో తేల్చాలి అనేది, అలాగే ఆయన సెలవు పెడుతున్న విషయాలు ఇవన్నీ కూడా విపక్షాలు కూడా బయటకు వస్తున్నాయంటూ పిటిషన్లో ప్రస్తావించారు. తాను గవర్నర్కు రాసిన లేఖల్ని సోషల్ మీడియాలో చూశాము అని చెప్పి మంత్రులు చెబుతున్నారని నిమ్మగడ్డ పిటిషన్లో ప్రస్తావించడం, అది ఎలా సాధ్యమో విచారణ జరపాలి అని చెప్పి నిమ్మగడ్డ కోరడం. అంటే ఇక్కడ గవర్నరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, అంటే సారీ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, గవర్నర్ యొక్క ముఖ్య కార్యదర్శి, ఆయనతో పాటు సిఎస్ మంత్రులు పెద్దిరెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ ఇద్దరిని కూడా ప్రతివాదులుగా చేర్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఈ పిటిషన్ మీదే విచారణ జరిపిన హైకోర్టు వీళ్ళిద్దరికి నోటీసులు అయితే జారీ చేసింది, తదుపరి విచారణ వాయిదా వేసింది. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి. మొత్తానికి ఒక షాక్ ఇచ్చిన అంశం, ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాకుండా లీకేజీల వ్యవహారం అంటూ హైకోర్టుకి ఎక్కారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది కూడా వైసీపీ నేతలు చేస్తున్న ఒక ఆరోపణ. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు నోటీసులు ఇచ్చింది, దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.